పొట్టు దేని పుల్ని తప్పు పట్టొద్దని చూపిస్తూ ఉన్నారు ముఖ్యంగా భారత పార్లమెంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొంభై మూడు శాతం మంది కోటేశ్వర్లోకి అనేది మిగతా వాళ్ళు కూడా వంద కోట్ల పైన ఉన్న వాళ్ళు వెళ్ళినంత మిగతా వాళ్ళు కూడా అది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానీ బీసీ ఓసీలకు సంబంధించి కూడా ఇది వచ్చినప్పుడు వీళ్ళ నుంచి పార్లమెంటు భ్రమలో నాకేం లేవు టెక్నికల్గా సమాజంతో జర్నీతో నలుతోని పడి నారాయణ కులంతో పాటు అంటారు కదా సో ఆ విధంగా మనం వెళ్ళొచ్చు భారతదేశంలో అవినీతి ఆస్పతపక్షపాతం పక్షపాతం బంధుప్రతి ఎంత ఉన్నది భారతదేశం ఇది ఫ్యూటోక్రసీ ప్రజాస్వామ్యం కాదు ధనస్వామ్యంగా అనేది ఇక్కడ ఈ దేశంలో ధనవంతులు మాత్రమే నిలబడతారు వాళ్లే గెలుస్తారు వాళ్ళకు అనుకూలమైన చట్టాలు చేస్తారు ఈ దేశంలో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు సంబంధించి ఈ దేశంలో వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి ఈ దేశంలో కార్మిక వర్గానికి సంబంధించినటువంటి చట్టాలు రావు అనేది చెప్పక తప్పదు ఐదు వందల నలభై మూడు మంది ఉన్నటువంటి భారత పార్లమెంట్లో లోక్సభలో ప్రధానంగా సుమారుగా ఐదు వందల పంతొమ్మిది మంది దాకా కోటేశ్వర్లో వంద కోట్లు పైగా ఉన్నటువంటి వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళు ఐదు వందల నలభై మూడు ఐదు వందల పంతొమ్మిది అంటే మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతున్నారు వాళ్ళు కూడా కనీసం ఐదు కోట్ల పది కోట్ల యాభై కోట్లు వంద కోట్లు తొంభై తొమ్మిది కోట్ల దాకా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళేమి నిరుపేదలేం కాదు భారత పార్లమెంట్ని మనం స్పష్టంగా చెప్పవచ్చు అది ఫ్లూటోక్రసీ డెమోక్రసీ కాదు ఫ్లూటోక్రసీ ఇది ప్రజాస్వామ్యంగా అది ధనస్వామ్యంగా కనపడుతుంది వీళ్ళే పోటీ చేస్తారు వీళ్ళే గెలుస్తారు మళ్ళీ గెలిచినప్పుడు వీళ్ళకి అనుకూలమైన చట్టాల ద్వారా వీళ్ళకి అనుకూలమైన కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తారు సో దాని ద్వారా మాత్రమే వీళ్ళు ఇది అవుతూ ఉంటుంది సో ఎన్నికల్లో పెట్టినటువంటి వందల కో పదుల కోట్లు వందల కోట్లు ఖర్చుని మళ్ళీ రికవర్ చేసుకోవటం మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకి పెట్టుబడికి సంబంధించి కథ కార్యక్రమంగా ఉన్నది మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా ధనస్వామ్యం అంటారా మీరే చెప్పండి పెద్దలారా మిత్రులారా నేనైతే ప్యూటోక్రసీ మాత్రమే ఈ దేశంలో సామాన్య ప్రజలకి ఏదో కేజీ బియ్యం రేషన్ రూపాయి రెండు రూపాయలకు ఇచ్చి చేతులు దులుపుకున్న చందంగా తయారైంది ఈ దేశ ప్రజాస్వామ్యం సో ఈ నేపథ్యంలోనే అంటే రాజకీయ యథా రాజా తదా ప్రజ అంటారుగా రా రాజు ఎలా ఉన్నాడో ప్రజలు అలానే ఉంటారు కదా ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సిఐడి లేకపోతే సిబిఐ లేకపోతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవన్నీ ఉన్నాయి సో వీళ్ళకి సంబంధించి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు అన్నింటినీ సో ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారనేది మనం వింటా ఉన్నాం సో సహజంగా వంద వంద శాతం సిన్సియర్గా వెళ్తారని మనం చెప్పాం రాజకీయ పార్టీలను అసలు నమ్మడానికి ఇల్లేదు అవకాశవాదంగా ఉంటుంటాయి జనరల్గా సో ప్రధానంగా ప్రజలపక్షానికి కొన్ని సందర్భాలు అప్పుడప్పుడు నిలబెడుతూనే ఉంటుంటాయి ఎందుకంటే ఓట్లు కావాలి కదా వాళ్ళకి సో ఈ పరిస్థితులన్నీ ఉంటాయి సో ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తాం రెండు వేల మూడులో తెలుగులో వచ్చిన మాయావతి తాజ్ రెండు వేల మూడులో వచ్చినట్టు మాయావతికి సంబంధించిన తాజ్ కారిడార్ కేసు కానీ రెండు వేల ఏళ్ళలో వచ్చిన ములాయం సింగ్ మీద డిఏ కుమ్మకోణం కేసు కానీ రెండు వేల పదిలో అశోక్ చౌహాన్ మీద ఆదర్శ హౌస్ కుమ్ హౌసింగ్ కుంభకోణం కానీ రెండు వేల పదకొండులో తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన కనిమళ్ళికి సంబంధించినటువంటి టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ రెండు వేల పదమూడులో సోనియా గాంధీ ఇతరులపై మోపడినటువంటి అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణం కానీ రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ అలా రాబర్ట్రావు రాబర్ట్ వడ్రా మీద పెట్టిన వచ్చినటువంటి భూ కుంభకోణం కానీ రెండు వేల పదిహేనులో సోనియా రాహుల్ గాంధీ తదితరుల మీద మోపబడినటువంటి నేషనల్ హెరాల్డ్ స్కామ్లు ఇవన్నీ ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా పెట్టారు ఇదంతా కూడా పొలిటికల్ లెడ్జెస్ ఏదైతే ఉందో వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాల ద్వారా ఇవన్నీ వస్తూ ఉన్నాయి సో ఈ పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయి సో కోర్టులు మనం ఈ సందర్భంతో పట్టలేం ఎందుకంటే సాక్ష్యాలు లేకుండా పెట్టిన కేసులన్నీ ఎఫ్ఐఆర్ చేసిన కేసులన్నీ కూడా నిరూపణ కావాలి కింది కోర్టు అయినా పై కోర్టేనా ఇవి లేక ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి కేసులు కొట్టేయబడ్డే ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి సో రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల కాలంలో ఆయనకు యూపీఐ గవర్నమెంట్ ఈడీ కేవలం నూట పన్నెండు నూట పన్నెండు మీద అభియోగాలు పెడితే ఒక్కరిని కూడా దోషులుగా రుజువు చేయలేకపోయింది తర్వాత వచ్చినట్టు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అంటే చెప్పాల్సి వస్తే రెండు వేల ఇరవై నాలుగు కూడా బీజేపీ ప్రభుత్వం అది బీజేపీ ప్రభుత్వం మూడు వేల పది మంది మీద కేసులు పెట్టింది కానీ ఇందులో మూడు వేల పది మందికి ఇరవై మూడు మందికే రుజువు అయి శిక్షలు పడ్డట్టుగా మనకు అర్థమవుతా ఉంది సో ఈడీ ఐదు వేల మందికి పైగా ఆర్థిక అభియోగాలు మోపక అందులో నలభై మంది మీద మాత్రమే శిక్ష విధించబడినట్టు కంటే సాక్ష్యాలు వీళ్ళు సేకరించడం ఫెయిల్ అవుతున్నారా లేకపోతే వాళ్ళతో మిత్రపక్షంగా వాళ్ళ పార్టీలో జరిగినప్పుడు కేసులు ఏమవుతున్నాయి అధికార పార్టీలో జరిగితే కేసులు అన్నీ పోతూ ఉన్నాయి వాషింగ్ పౌడర్ నిర్మా అంటున్నారు ఎందుకంటే అధికార పార్టీల కాటు బీజేపీ అధికారంలో బీజేపీలో కాంగ్రెస్ అధికారంలో కూడా వీళ్ళు పోతా ఉన్నారు ఆర్థిక దివాలా లేకపోతే ఆర్థిక నేరాలకు వాళ్ళు వాళ్ళ మీద ఇవన్నీ నామాత్రంగా ఉంటున్నాయి సీబీసీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సిబిఐ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో అవి అటానమస్ సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో నడుస్తున్నాయి అనేది ప్రజల్లో అభిప్రాయం బలోపేతం అవుతుంది కానీ ఇవేమి సాక్ష్యాలు లేకుండా కోర్టును తప్పుపట్టడం ఎంతవరకు సమాజం అనేది మనం చెప్పుకోక తప్పదు సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయని తెలియజేసుకుంటూ సో ఢిల్లీకి సంబంధించినటువంటి స్కామ్లో అటు మనీష్ విశ్వడియా ఢిల్లీ ముఖ్యమంత్రి అదేవిధంగా వైఎస్ఆర్సీబీకి సంబంధించినటువంటి ఒక లీడరు ప్రజాప్రతినిధి అదేవిధంగా మన కవిత కుంభకోణంలో ఉన్నారు సో ఈ కేసు కూడా ఆ తరహా అదే అనేది సో ఆర్థికంగా ఆదాయం పెంచుకునే మార్గాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళు లాభాల బాటలో ఉన్నటువంటి ఆ కేసును కూడా పెట్టినటువంటి మనం చూస్తూ ఉన్నాం సో ఆ కేసులో శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా కవిత వీళ్ళందరూ ఉన్నారు ఆ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి సో ఇది కూడా అట్లాంటి పరిస్థితులు మనకి కనపడతా ఉన్నాయి పెట్టేటువంటి ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయి దత్తపుత్రులాగా ఏది ఏ పార్టీ కేంద్రంలో ఉంటే వాళ్ళ దత్తపుత్రులాగా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఇది కరెక్ట్ కాదు సో అట్లాంటి కోర్టును కూడా వీలు లేదు అవి ప్రతీకారం కోసం లేకపోతే వాళ్ళ పార్టీలో మద్దతు ఇవడం కోసం మిత్రపక్షంగా చేర్చుకోవడం ఉండకూడదు నిజంగా ఆర్థిక నేరాలు ఇతర నేరాలు జరిగినప్పుడు అవి చాలా పవిత్రంగా అటు సిబిఐ కానీ ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ చాలా పవిత్రంగా దేశాభివృద్ధికి పాటుపడే సంస్థలు అవి ఇప్పుడు నేను చెప్పినటువంటి సంస్థలకి దేశ అభివృద్ధిలో ఆ సంస్థలది ఆ వ్యవస్థలది చాలా క్రియాశీలమైన పాత్ర అనేది చెప్పుకో తప్పదు దాని యొక్క పవిత్రతను నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎవర కారణం ఉంటే వాళ్ళదని చెప్పేసి మీరు కూడా మేము మీ కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ Danke, danke, you, thank you Ronald.